ఈ రోజు మనం చాలా సులువుగా పాత ఎన్విలోప్స్తో చతుష్ఫలకాలు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం, అంటే టెట్రాహైడ్రన్స్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఎన్విలోప్ని తీసుకొని ఈ విధంగా ఒక త్రికోణం మడత పెట్టి ఇలా గీత గీసుకోవాలి. ఇక్కడ మీకు ఒక స్క్వేర్ కనబడుతుంది. ఈ స్క్వేర్ని మనం ఒక కత్తెరతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన స్క్వేర్ ఈ రకంగా కనబడుతుంది, ఒకవైపు తెరుచుకుంటూ. ఈ స్క్వేర్ని ఈ విధంగా మడిచి ఈ స్క్వేర్ యొక్క ఈ భాగంలో మధ్య పాయింట్ని ఈ విధంగా మనం గుర్తుపట్టాలి. ఈ పాయింట్ని ఎదురుగా ఉన్న అంచులకు ఒక స్కేల్తో ఈ విధంగా కలపాలి. ఈ గీతల మీద మన స్క్వేర్ని ఇలా గట్టిగా మడత పెట్టాలి. ఇలా మన ఎన్విలోప్ని విప్పి అంచులను ఈ విధంగా దగ్గరికి తెస్తే మన టెట్రాహైడ్రన్, అంటే చతుష్ఫలకం రెడీ అవుతుంది. ఇక్కడ ఇది ఒక టేప్తో అతికించబడింది. మీరు ఒక ఎన్విలోప్ని తీసుకొని ఈసారి రెండు స్క్వేర్స్ కూడా మీరు చూస్తున్నట్టు ఇలా మడత పెట్టి కట్ చేసుకుంటే మనకు రెండు టెట్రాహైడ్రన్లు తయారవుతాయి. దీంతో మరిన్ని ఆట వస్తువులు మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఆరు టెట్రాహైడ్రన్లను మీరు చూస్తున్నట్టు ఇలా ఒక పువ్వు షేప్లో ఇలా దగ్గరికి తెచ్చి మధ్యలో ఒక టేప్ వేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లెక్సిగాన్ తయారైంది. చూడండి ఇది ఎలా విప్పుకుంటుందో. దీని మీద మనం బొమ్మలు గీసి కథలు చెప్పడానికి మనం ఉపయోగించుకోవచ్చు.